ప్రభుత్వ పాఠశాలలో ఉండే అన్ని వసతులు బాగుంటే అందులో చేరి చదువుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చుటకు నాడు నేడు కింద పాఠశాలలకు ఎన్ని నిధులు అవసరమో అన్ని నిధులను విడుదల చేస్తుంటే నంద్యాల జిల్లా డోన్పట్నంలోని మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో 84 మంది పిల్లలు చదువుతున్నారు. వీరు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగాలంటే వారికి చేతితో బోరు కొట్టుకుని నీళ్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ త్రాగునీరు సమస్య గురించి అక్కడ ఉన్న ప్రధానోపాధ్యాయురాలు అడుగ్గా ఆమె చెప్పే జవాబుకు పొంతన లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలో ఇంత జరుగుతున్నా పై అధికారులు ఎవరూ చర్యలు తీసుకోకపోవడం ఒక ప్రశ్నగా మిగిలింది. బుధవారం మధ్యాహ్నం భోజనంలో పిల్లలకు అన్నంతో పాటు గుడ్డు కూడా ఇవ్వాల్సి ఉండగా అన్నం కర్రీ చిక్కీతో వడ్డించారు. ఈ విషయాలపై విలేకరులు అక్కడ ఉన్న ప్రధానోపాధ్యాయులను అడగా గుడ్డు సరఫరా చేసే ఏజెన్సీ వారికి మెసేజ్ పెట్టి వారు సరైన టైంకి గుడ్లను అందించలేదని రేపు ఇచ్చే భోజనంలో గుడ్లను అందిస్తామని వారు చెప్పుకొచ్చారు. ఇదే కాక ఆ పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి పిల్లలకు వంటగది లేకపోవడంతో పక్కన ఉన్న పాఠశాలలో భోజనం చేయడానికి పిల్లలు అక్కడికి నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా పై అధికారులు తక్షణం స్పందించి అక్కడ నెలకొన్న నీటి సమస్యను పరిష్కారం చూపి బాధ్యత చేపట్టాలని తెలిపారు. గుడ్ ఏమి గుడ్ బాగుందా అన్న? బాగుందా? ఏ అన్న బాగుందా? గుడ్ ఏమి ఇయ్యాలా? అవును మేడం, పిల్లలు ఇప్పుడు టెన్త్ ఎంత ఉన్నారు మేడం మీ స్కూల్లో? 88లో కుళాయి. అవును మేడం, కుళాయి సౌకర్యం ఉంది మేడం. కల్పి కుళాయి సౌకర్యం ఎందుకు కల్పించలేదు? అక్కడ ఉంది టాయిలెట్ లో పెట్టుకున్నాం, ఇక్కడ వంట లేదు కాబట్టి చెప్పి మళ్ళీ అడిగిన రాజశేఖర్ రెడ్డి గారు ఆయన సర్వీ ఒక లెటర్ ఇవ్వమన్నారు మున్సిపాలిటీకి. అంటే పిల్లలు బోర్ నీళ్ళు తాగుతున్నారు. నాలుగు అంటే మీరు సొంత డబ్బులతో తెప్పిస్తున్నారు కానీ మీ విద్యా సంబంధించి ఎవరు అధికారం అంటే స్పందించలేదు.